morning from Puripalan Road. Kali Mata Devasthanam Dhanali. ఇదే పురిపాలన రోడ్డు శివాజీ చౌక్ అండి. అది శివాజీ చౌక్. పురిపాలన రోడ్డు చూపించాలని జనప్రయత్నం చేద్దాం. పురిపాలన రోడ్డు నేను సుధాకర్ పరచూరి, మీ అందరి పరిచయం వ్యక్తిగాను సుధాకర్ పరచూరి. ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్నాను. నా సొంత ఊరు పురిపాలన చేయడానికి సంతోషిస్తున్నాను. అయితే ఇదే ఒకప్పుడు రత్నాలయ సెంటర్, రత్నాలయ సెంటర్ దీన్ని ఈ కాంప్లెక్స్గా మార్చారు. ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్గా చిన్న ప్రయత్నం చేస్తున్నాను. తెనాలి టు పురిపాలెం ప్రయాణాన్ని కొనసాగించడానికి మధ్యలో మధ్యలో చెబుతూ ఉంటాను. అన్ని ఏరియాలకు ఇది గాంధీ పార్కు. ఇదేమో టీఎన్సీ క్లబ్ అంటారు రోడ్డు. అది నేటి తెనాలి పురిపాలెం ప్రయాణం. యమహా స్కూటర్ మీద ప్రయాణం చేస్తున్నాను. 125 సీసీ ఇంజను. ఇది 125 సీసీ అంటే హీరో వాళ్ళది. ఇది యమహా వాళ్ళ 125 సీసీ అంటే బాగా మంచి స్పీడ్గా ఉండదు. ఇదే యమహా షోరూమ్ పురిపాలన రోడ్లో. మా అబ్బాయి పరచూరు రవితేజ కొనం బస్ వెహికల్ ఇదే ఇక్కడ తీసుకున్నాడు. యమహా హై వెహికల్ ఇదేలా అబ్బాయ్, ఇదే బండి. నేటి పురిపాలెం రోడ్డు. అయితే నాకు తెలిసిన పురిపాలెం గురించి చిన్న విశేషాలు మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. పురిపాలెంలో ఘటమనేరు వారితో పాటు 12 కుటుంబాలు ఉన్నాయి. ఘటమనేరు వంశంతో పాటు 12 కుటుంబాలు ఉన్నాయి. ఒకటి శాఖమూరి. కాకతీయ కాలంలోనే వాళ్ళు సేనాధిపతులు చేసిన వాళ్ళు శాఖమూరి వారు. 2 ఘటంలేని, 3 బొమ్మలు లేని, 4 ఎలకాటూరి, 5 కిలారి, 6 పరుచూరి. పరుచూరి అరవింద స్కూలు. అయితే పురిపాలెం గురించి చెప్పుకోవాలంటే పురిపాలెం తెనాలికి దగ్గరగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంటాం. ఒక రకంగా తెనాలికి దగ్గరలో ఉంటాం. ఒక అదృష్టం అయితే ప్రపంచంలోనే అతి అనుకూలమైన ప్రదేశం తెనాలి. దానికి తెనాలికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటేనే ఉన్నబట్టి కృష్ణా గారు ఆ రోజుల్లో సమాచారాన్ని, సమాచార కోణంలో టెక్నాలజీని అన్నింటికి అందుకోవడానికి మన తెనాలి ఎంతో దోహదం చేసింది. ఇది తెనాలిలో పుట్టడం అనేది ఒక తెనాలి ఏరియాలో పుట్టడం ఒక అదృష్టం. ఎందుకంటే తెనాలిలో తెనాలి పక్కన కృష్ణానది అక్కడ ఈపూరు మీదుగా వెళుతూ ఉంటుంది. అది అమ్మవారి కనకదుర్గ అమ్మవారి దగ్గర నుంచి కృష్ణానది బంగాళాఖాతంలో కలుస్తుంది. అంటే తెనాలికి అతి సమీపంలో సముద్రం ఉంది. నది కూడా దాని యొక్క అనుసంధానంగా ఉంది. ప్రపంచంలో అతి సమశీతోష్ణ ప్రాంతంగా తెనాలి గుర్తింపు పొందింది. అయితే ఏ తెనాలలో ఎటువంటి ఆటుపోట్లైనా తెనాలు తట్టుకోగలుగుతుంది వాతావరణ పరిస్థితి. ఇది కూడా తెనాలి అదృష్టమేను. భగవంతుడు అటు అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలతో తెనాలి నిరంతరం తేజోపమానంగా వెలుగుతూ ఉంటుంది. అటువంటి వెలుగులో నుంచి వచ్చిన వాటే మన సుపుష్టాలు కృష్ణ. అంటే తెనాలి ప్రాంతాన్ని మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఈ ప్రాంతంలో పుట్టడమే ఒక అదృష్టంగా భావించాలి. ప్రపంచంలో ఎన్ని ప్రాంతాలు ఉన్నా కూడా అన్ని ప్రాంతాలకు మించింది తెనాలి. అంటే దేవతల యొక్క అనుగ్రహం తెనాలికి ఉంది.
అటువంటి జనాల్లో పుట్టడం వల్ల తెనాలికి దగ్గరలో అతి సమీపంగా ఉన్న గురిపాలన కృష్ణ జన్మించి కుంభరాశిలో జన్మించాడని చెప్పుకుంటారు. కుంభరాశి అనేది 100 నక్షత్రాలతో సమానం. వారు కుంభరాశిలో ఉన్నవారు కలుసుకుంటే ఎంతటి కార్యాలైనా సాధించగలుగుతారు. అయితే కుంభరాశి సంకల్ప బలాన్ని వదలకుండా చేస్తే ఎంతటి కార్యమైనా సిద్ధిస్తుంది. అందుకనే కృష్ణాగారి యొక్క పట్టుదలలో ఆయన అర్పణ ఎల్ల సాధించగలిగారు. ఆయన పట్టుదలగా ఎంతమంది పోటీలో ఉన్నా కూడా ఆయన నిరంతరం ఒక జ్యోతిలాగా కుంభరాశిలో 100 నక్షత్రాలకు సమానమైన రాశిలో జన్మించడం వల్ల తన సంకల్ప బలం గొప్పదవటం వల్ల అందరిలో దివ్య తేజస్సుతో వెలుగుతున్నాడు. ఆయన యొక్క పుట్టుకతో అది సాధ్యమైంది. సంకల్పంలో ఇంకా ప్రత్యేకమైంది. అయితే పురిపాలన చరిత్రలో పురిపాలన కృష్ణ గారు మహేష్ బాబు అవసరం లేకుండానే నిరంతరం వెలుగుతుంది. అయితే పురిపాలన అనే ప్రాంతం నరసింహస్వామి స్వయంభూగా వెలిసింది. అక్కడ నరసింహస్వామి యొక్క పూజలు కూడా నరవలవారు వంశం సంబంధించిన నరసింహస్వామి గుడి ఉంది. అది కృష్ణాగారి తల్లి నాగరత్నమ్మ గారు పూజా ఫలితం వల్ల నరసింహస్వామి గారి మంచి వాయిస్ మంచి కంఠాన్ని ఇక హీరో కృష్ణ గారికి నరసింహస్వామి ప్రసాదించారు. ఇది పచ్చనిజం. నరసింహస్వామి ఆశీస్సులు పురిపాలనకి ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం తెనాలి పురిపాలన ప్రయాణం. నేను సుధాకర్ పరుచూరి. అయితే మన హీరో కృష్ణ గారు ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వాడేను. 5 వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఆయనతో పాటు 5 పెద్దవాడిగా ఆయన కట్టమనేని శ్రీరామకృష్ణమూర్తిగా జన్మించాడు. తర్వాత హనుమంతరావు గారు, తర్వాత పార్వతి, తర్వాత ఆశేషరావు గారు, తర్వాత లక్ష్మి అనేది 5 సంతానం. గురుపాలన కృష్ణాగారితో 5 మొత్తం.
لنا على سمين فرد أنا سانكل بمالنتني، كشنا غير سوبرستار كمان يا رجل. إيه بابي ترند يرسكا ولا سانكل بمالنتني ده، سانكل بمالنتني بنا يحني ساجن سلام. مالنا بيوم انتهى صدوق مرتش باتهم، بيوم لين ميت يهدا هنا ساجستار. بيوم لين ميت انتهى باجتتو، كرام سكسنا باجتتو كالعادة ميت سلي يهدا هنا ساجن سكتار. أنا أكرهك أنا من رودن ذو بيجاي بوتا من رودن ماتم بورتيكا ذو بيجاي اتراوس أنا أبمانلو بولاكي بريبالو وجه أبمانلو بريبالو ي رودن راوالين ذو بيجاي ورسكا أردنغالا ها ما تلاقيه كانوا غانا ي رودن جالس كومود بن جوشي كاربا بنجاي شارو تلسا إيه سامترون كومود بن جوشي ما نك ي رودن وابنجاي شنا كورنر كا ఉనే గుర్తుకోసం ఎలకాడి రంగనేశరావు పురిపాల మంతో శివాజీ సోగ నుంచి ఎర్రాకి రాకొచ్చా అభిమాన చూడడానికి ఈ వీడియో చూసి రాటా తేలిగ్గా ఉంటదని సుపియాలని
నేనే చెబుతున్నా ఎవరికి అందరికి శాఖమూరోళ్ళు ఉండబట్టే కృష్ణ గారు పైకి వెళ్ళాడని ఎందుకు వెళ్తాడు మీరు సేనాధిపతులు అయితే అట్టాగే అదే అదే ఏమే జనాల నుంచి దారి చూపిస్తున్నా అభిమానులకి పేరేందా బాయ్ నీ పేరు ఇదో కాకతీయ కాలం నుంచి మీరు సేనాధిపతులు చెప్పు యూట్యూబ్ లో వస్తాడు పిల్లడు ఏదో పెట్టాడు ఆర్నల్ అంట ఇవన్నీ ఏమో నాకు తెలియదు అబ్బాయి తెలుసుకోవాలి నీ ద్వారా ఎడది వేసాడు మార్కేశాడు నేను తెలుసుకుంటా మా వాడిని అడిగా తెలుసుకొని ఈసారి చెబుతా పేరేంది పేరు పేరు గగనేష్ అంటే ఆహారం ఆకాశంలో విహరించే మనిషి గగనేష్ అందరికి ధన్యవాదాలు పురపాల నుంచి ఇవ్వని అబ్బాయి పని వెళ్తాను పురపాలం ఇక్కడ రాబోతుంది వచ్చేసాం పురపాలం జనాల నుంచి లాక్కొచ్చా జనాల నుంచి వీడియో లాక్కొచ్చాను గురిపాలం వచ్చేసిందని చెబుతున్నా అందరికి అంతేనా అభిమానులకు దారి కోసం అంతేనా బాయ్ అది ఏమంటుందా పోతురాజు గారిని పోతురాజు గారి పేరు కిలారి పోతురాజు గారు అంతేకా ఒరిజినల్ పేరు ఒరిజినల్ పేరులే ఇక వెళ్దాంలే అయిపోయింది 20 నిమిషాల దాకా లాక్కొచ్చా అభిమానులకి తెలియటానికి అభిమానులకి అందరికి ధన్యవాదాలు ఇది బలం నడిచాను వచ్చేసింది ఇదే బొడ్రు అయ్యి మొత్తం జనాల నుంచి లాక్కొచ్చాలే దారి 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 తెలియటానికి ఇదే ఇక్కడ రాముల వారి గుడి అవతల నరసింహస్వామి గుడి ఆంజనేయస్వామి గుడి కృష్ణగారి అమ్మగారు కట్టించిన గీతా మందిరం అదే ఆ పక్కన కొద్ది పైకి వెళ్తే కృష్ణగారి ఇల్లు ఇది బొడ్రాయ్ గురిపాలెం బొడ్రాయ్ ఇక మిగిలిన పనే శివాలయం గురిపాలెం ఊళ్ళో అదొకటే మిగిలింది అన్నీ శుభంగానే ఉన్నాయి శివాలయానికి నరవల రామయ్య గారు తపన పడుతున్నారు అది పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అందరూ ధన్యవాదాలతో బురిపాలెం